ఏం పుట్టి ముక్కుకి ఏం రాసుకున్నావు నాన్న, ముక్కుకి ఏం రాసుకున్నావు? నువ్వు తుడుస్తాను, వెనక్కి వెనక్కి వెళ్ళిపోతుంది. పడుతున్న జున్ను బాబు ఎక్కడ కింద పడిపోతాడా అని ఆ వాటర్ టిన్ పట్టుకున్న దాగి నుంచున్నాడు. ఏమంటి, నేను దించను. సరే వస్తున్నాను. చెప్పాను కదా మీకు, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇవ్వండి తులసాకు, ఎవరింటి దగ్గర అయినా కానీ ఉంటుంది. ఓకేనా? వాటర్ ఎంత తీసుకోవాలి? ఇట్లా అందరికి కలిపి చేస్తున్నావా? ఫైవ్ మెంబర్స్. ఏంటంటే ఎంత మందికి అంటే, సపోజ్ ఒక లీటర్ కన్నా కొంచెం తక్కువ, అంటే ఒక 500 ml అందరికి ఒక టీ గ్లాస్ కన్నా కొంచెం పెద్ద ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి వచ్చింది. ఇప్పుడు అది కావాల్సింది అల్లం, దోసాకు అండ్ తేనె. మనం తేనె ఎక్కువ వాడినా, పెద్దవాళ్ళు తేనె ఎక్కువ వాడినా మనం కొంచెం పోసుకుంటే చాలు, కానీ పిల్లలు ఇవి తాగు కొంచెం చప్పగా చప్పగా అట్లా అనిపించింది. స్వీట్నెస్ కోసం స్వీట్నెస్ కోసం తేనె కొంచెం వాళ్ళకి ఎక్కువ వేయాలి. ఓకేనా? ప్రిపరేషన్స్, ఫస్ట్ గా స్టవ్ అయితే తెరిచుకోవాలి. మనం తీసుకున్న నీళ్లు ఇవి కాస్త మరిగేదాకా ఈలోపు మనం అల్లం 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 ఎంత కావాలని చెప్పి అనుకుంటారు కదా, అల్లం ఎక్కువ అవసరం లేదు. చిన్న ముక్క దీంట్లో కూడా చిన్న ముక్క ఎంత సగం అయితే అలా వేసేసుకుంటే చాలా. కట్ చేయాలి ఇదంతా తీసి, కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే మనకి బెస్ట్. ఓకేనా? ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నీళ్ళు కొంచెం కొరుకుతున్నాయి, అల్లము ఈ తులసాకు ముందు వేసేసుకోవాలి. మామూలు తులసాకులు ఇవి ఇంత పెద్ద పెద్ద ఎక్కడ దొరికాయి నాకైతే అర్థం కాలేదా. చూడండి ఒకటి తల ఉంది, తమలపాకు అంత సైజ్ ఉంది. ఓకే, ఇప్పుడు కాసేపు బాగా మరిగిన తర్వాత నెక్స్ట్ మనం తీగలు వేసుకుంటే సరిపోయింది. ఓకేనా? ఒక 5 మినిట్స్ మరిగనివ్వాలా? ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ లో మరిగించుకోండి. ఓకేనా? బాగా మరిగింది కదా. ఇప్పుడు వచ్చేసి తేనె మామూలు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు. పిల్లడికి సపరేట్ గా పెట్టేటప్పుడు మాత్రం అందులో 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటాం. టైము లేదు, పాడు లేదు ఈ వర్షానికి. ఏదో ఇట్లా వెదర్ అటు ఇటు చేంజ్ అవడం వల్ల దానికి హెల్త్ అవన్నీ బాగా పిల్లలకి దెబ్బతీస్తుంది. మనకైనా కానీ ఎలాగైనా ఓర్చుకుంటాం, కానీ పిల్లలకి మాత్రం చాలా ఇబ్బంది అయిపోయింది. అందుకనే ఇలా వెదర్ మారినప్పుడు ఇట్లాంటివి అప్పుడప్పుడు పట్టిస్తూ ఉంటే బాగుంది. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ముందు 1 గిన్నెలో తీసుకుంటున్నా. జాగ్రత్త, మొత్తం సైడ్కి తీసేస్తున్నాం కదా, చిటికెడు పసుపు వేసుకోవాలి. ఓకేనా? కొంచెం పసుపు చాలు. ఇంకా పిల్లడికి వచ్చేసి కొంచెం నోరు వెచ్చగా, అంటే
వార్మ్ గా లైట్ గా కొంచెం లైట్ వార్మ్ గోరువెచ్చగా పిల్లలకి ఇవ్వాలి. మనం ఎంత వేడిగా తాగితే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా మంచి వేడిగా తాగితే పిల్లలు అంత వేడి తాగలేదు కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఇవ్వాలి. డిఫరెన్స్ ఎక్కువగా ఉంది. తీసుకున్నాం కదా ఇందాక ఏం చెప్పినా కానీ నీకు అర్థమవుతుంది పక్కన విజిల్ వల్ల. ఇప్పుడు అంతే, ఇప్పుడు మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. పెళ్ళోడికి పెట్టేటప్పుడు మాత్రం గోరువెచ్చగా పెట్టాలి, తేనె కొంచెం ఎక్కువ వేయాలి, ఎందుకంటే స్వీట్నెస్తోనే తాగుతారు, చెప్పకుంటే మాత్రం పిల్లలు తాగరు. చాలా బాగా యూజ్ ఉంటుంది ఈ చెక్క, ట్రై చేయండి. ఎప్పుడైనా కానీ పిల్లోడికి జ్వరం కానీ, జ్వరం అంటే నాకు అంత ఐడియా లేదు కానీ, పిల్లోడికి జలుబు దగ్గు ఏదైనా ఉన్నా ముక్కు పట్టేసినా కానీ ఇది యూజ్ చేయండి. రోజుకు 2 పూటలు చాలు, ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి. పిల్లోడు మామూలుగా మనం పట్టే పాల డబ్బా ఉంటుందిగా, దానికి కొంచెం ఫుల్ కాకుండా కొంచెం తక్కువ, కొంచెం తేనె కొంచెం ఎక్కువ వేయండి. పిల్లలు స్వీట్ గా ఉంటుంది. ఓన్లీ పిల్లోడికేనా పిల్లలకి? అదే చెప్పు. వేడి వేడిగా వాళ్ళకి ఇంకా అవ్వలేదు. ఇవన్నీ చూస్తున్నారు వేడిగా ఉంటుంది పిల్ల పిల్లడికి అప్పుడే కాదు, వీడికి కావాలంట అది కూడా. ఏదే మొన్న కేక్ పెడతాడు, కేక్ మొత్తం తరికేసింది. ఇలా తాగుతున్నాడు మీరు నమ్మరు మళ్ళీ, అందుకనే ఇష్టంగా తాగుతాడు. కొంచెం తేనె ఎక్కువ వేయాలంతే. గుడ్ బాయ్. పెద్ద అత్తమ్మ చేపల కూర వండుతున్నారు. పెద్ద అత్తమ్మ చేపలు, చిన్న అత్తమ్మ రొయ్యలు. ఇవండి అక్క చెల్లెలు, చూడండి ఎంత హడావిడి చేస్తున్నారు. ఏమ్మా మీ అక్క వచ్చిందనా? ఓ హడావిడి చేస్తున్నా. అయ్యో అబ్బా ఏం సిగ్గుబడి పోతుందా? ఏం చేస్తున్నావు నువ్వు? ఓన్లీ థమ్స్ అప్ ప్రిపరేషన్స్ ఇవన్నీ పెట్టినట్టు. ఇంట్లో పని చేయవు కదా, ఇదంతా ఏంటి ఇప్పుడు కొత్తగా అంటే వాళ్ళ దగ్గర మంచి మార్కులు కొట్టేయడానిక. అదే అది ఇదిగోండి కనిపిస్తుందా, ఇదే చేపల పులుసు రెడీ అవుతుంది. దాంట్లో కొత్తిమీర వేయాలి. ఇదిగో అండి కనిపిస్తుంది కదా, మామూలు చేపల పులుసు కాదు, మామిడికాయలు మామిడికాయ చేపలకాయ పులుసు. టెంకాయ చేపల పులుసు, సరే సరే. మర్యాద మర్యాద నటించాలి కదా, ఎప్పుడూ లేని మర్యాద అది. లేదంటే లెక్క తేడాగా ఉండిద్ది. ఫోన్లో పెట్టను, యూట్యూబ్ లో పెడతా.
మామిడికాయ చేపల పులుసు రెడీ. మామిడికాయ చేపల పులుసు రెడీ. కొత్తిమీర మొక్కలు కనిపిస్తుంది. నిద్ర అయిపోయిందా జున్ను బాబుది? జున్ను పాపది ఎప్పుడొచ్చే వస్తాను. చాలా ఇష్టం తలకాయ మొక్క మామిడికాయ ముక్క మామిడికాయ ముక్క ఏమి ఎమి 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 చాలు మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.